హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో, లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం లేటెస్ట్ మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇరాంది నగర్ హైదరాబాద్ నుంచి వచ్చింది. మరి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఏంటంటే జాబ్కు సంబంధించింది, రిక్రూట్మెంట్కి సంబంధించిందండి. మరి ఇక్కడ మనకి వచ్చేసి రిక్రూట్మెంట్ టు సెటైన్ నాన్ టీచింగ్ పోస్ట్ ఫర్ కృషి విజ్ఞాన్ కేంద్రస్ కేవీకేఎస్ అండర్ పీజేటీఎస్ఏయు ఫౌండెడ్ బై ఐసీఆర్. లాస్ట్ డేట్ మనకి 19/1/2020 ఎక్స్క్లూడ్ అవుతుందండి న్యూ పొజిషన్లో. మరి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి లాస్ట్లో మిస్ అవ్వకుండా చూసినట్లయితే మీరు కూడా డీటెయిల్స్ చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మరి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైనా అభ్యర్థించాలని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం, నోటిఫికేషన్స్ కోసం, స్కీమ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ లింక్ని క్లిక్ చేస్తున్నానండి. ఈ లింక్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఓపెన్ అయిపోతుందండి. నేను ఈ లింక్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ కేర్ఫుల్లీ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ అప్లైయింగ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి హోమ్ ఉంది, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఉంది, యూజర్ గైడ్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది, నో యువర్ పేమెంట్ స్టాటస్, ఫిల్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కూడా ఉన్నాయి. ముందుగా మనం జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుందాం. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి వై. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు వచ్చి మనకి 600 రూపీస్ ముందే మనం కట్టేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఇక రిజిస్ట్రేషన్ ఫీ అదే ఓబీసీ వాళ్ళకి, అన్రిజిస్టర్డ్ వాళ్ళకైతేనేమో 200 రూపీస్ అయితే ఉంటుందండి. సో ఇది మనకి ఫస్ట్ జనరల్. మనకు లాస్ట్ డేట్ అయితే చూసినట్లయితే మీకు 19 వరకు అయితే టైం ఉంది. ఇక్కడ మనకి ఏజ్ కూడా ఇచ్చారు. సో 34 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వాళ్ళకైతేనేమో 5 ఇయర్స్ ఎగ్జిబిషన్ అయితే మనకి ఉంది. ఇంకా మీకు చూసినట్లయితే ఒకసారి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చదువుకోండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మనకి ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్లో మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ఏదైతే మనకి కరెక్టో అదే ఆన్సర్ పెడితే బాగుంటుందని నేను నా వరకు చెప్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు అన్ని కూడా, ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ రెండవది మనం చూసుకున్నప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారండి. ఈ ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చి 7/1/2021 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 19/1/2020 అయితే అయిపోతుంది. డౌన్లోడ్ హాల్ టికెట్స్ 21/1/2021 నుంచి 23/1/2020 అయిపోవాల్సి ఉంటుంది. డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ కేటగిరీ 1 వచ్చేసి 24/1/2021 9 AM to 12 noon. డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఫర్ కేటగిరీ 2 24/1/2021 2 PM to 4:30 PM ఇచ్చారు. కంప్యూటర్ టెస్ట్ మనకి అదే రోజు ఉంటుంది, 4:45 PM నుంచి 5 PM మధ్యలో ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ డిస్ప్లేయింగ్ కీ ఆన్ ద యూనిట్ వెబ్సైట్ అని చెప్పేసి అన్నారు, 25/1/2021 ఇచ్చి ఉన్నారు. ద కేటగిరీ 3 and 4 విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అని చెప్పి అన్నారు. సో ఇదండి. ఇంకా మనకి చూసినట్లయితే నెక్స్ట్ మనకు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనకి కేటగిరీ 1లో ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్ ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పేసి ఉన్నారు. కేటగిరీ 2 మనకి ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్ అని అసిస్టెంట్ ఇచ్చారు. మళ్ళీ కేటగిరీ 3 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. కేటగిరీ 4 అయితే మనకి డ్రైవర్స్ అయితే ఉన్నాయి వేకెన్సీస్. ఇక్కడ మరొకసారి ఓపెనింగ్ డేట్ లాస్ట్ డేట్ ఇచ్చారు అప్లికేషన్ సంబంధించి. మనం స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇంకా డీటెయిల్స్ ఇక్కడ ఫుల్గా ఇచ్చారు మనకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 ఫీ అయితే ఉంది పిహెచ్ వాళ్ళతో కలుపుకొని. ఆ తర్వాత మనకి అదే ఓబీసీ వాళ్ళకి ఓపెన్ కెటగిరీ మనకి వాళ్ళకైతేనేమో 200 రూపీస్ అయితే ఉంది. ఇంకా అన్నిటి మనకి ఏజ్ డిసేబుల్ ఇచ్చారు ఎంత అనేది. ఇంకా మనం స్క్రోల్ చేసుకున్నప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ఈ విధంగా ఇచ్చారండి. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ కూడా చూసినట్లయితే మనకి కేటగిరీ 1 సంబంధించి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫార్మ్ మేనేజర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ C&BM ఉండాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ సేమ్ క్వాలిఫికేషన్ అడిగారు రెండింటి కూడా. నెక్స్ట్ కేటగిరీ 2 అయితే మనకి ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్ అడిగారు. ఇక్కడ ఖచ్చితంగా మనకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉండాలి, లేదంటే బీకామ్ కంప్యూటర్ ఉండాలి, అంటే డిగ్రీ విత్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ బీసీఏ ఉండాల్సి ఉంటుందండి. ఇక అసిస్టెంట్కి అయితేనేమో బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏరికి మనకి ఒక డిగ్రీ ఎనీ డిగ్రీ అడిగారు ఇక్కడ. ఆ తర్వాత మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి అయితేనేమో డిగ్రీతో పాటు మనకి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఉండాల్సి ఉంటుంది, టైప్ రైటింగ్ ఉండాల్సి ఉంటుంది. డ్రైవర్స్ వాళ్ళకి 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. 10th క్లాస్తో పాటు మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. సో ఇదండి మరి వేకెన్సీ డీకి సంబంధించింది. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇచ్చారు మనకి. సిలబస్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ లెవెల్ ఇచ్చారు ఇక్కడ మనకి. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి, 3 అవర్స్ టైం అయితే ఉంటుంది. తర్వాత కేటగిరీ 2 వాళ్ళకైతేనేమో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్, టైపింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ అని ఇచ్చారు ఇక్కడ. ఇంకా మనకి కేటగిరీ 3కి అయితేనేమో డిక్సేషన్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ 80 వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పన్నారు, టైపింగ్ టెస్ట్ కంప్యూటర్ ఇచ్చారు. ఇక కేటగిరీ 4కి అయితేనేమో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి
ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ మార్క్స్ ఇచ్చారు మనకి ఏంటంటే మనకి వచ్చిన మనకి ఏదైతే క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్ ఉందో డిగ్రీ దానిపైన మనకి మార్క్స్ డివైడ్ చేస్తారు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారు మనకి 1 మార్క్స్ పర్ ఇయర్ సబ్జెక్ట్ అని చెప్పన్నారు సో ఇదండి మీకు ప్రత్యేకంగా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది జాగ్రత్తగా మీరు చదువుకున్న తర్వాతే మరి అప్లై చేయండి వీడియో కూడా పూర్తి అర్థం అయిపోతుందండి ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు యూజర్ గైడ్ కూడా ఇచ్చారు ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి అది కూడా మేము ముందుకు తీసుకొస్తున్నానండి మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే ఉంటుంది సో ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా మనకి ఒకసారి మీరు జాగ్రత్త చూసుకుని అప్లై చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది అది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ తర్వాత మీరు చూసినట్లయితే స్టెప్ 2కి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది ఈ పేమెంట్ అయిన తర్వాత మనం ముందుగానే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫీ పేమెంట్ అయితే మళ్ళీ మనం ఇక్కడ స్టాటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి స్టాటస్ చెక్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఫీల్ అప్లికేషన్ ఫామ్ ఉంది మనం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనం అప్పుడు రిఫరెన్స్ ఐడి నెంబర్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అప్పుడు ప్రొసీడ్ ఫీల్ నెంబర్ ఓపెన్ అయిపోతుందండి ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి ఒక 2 మినిట్స్లో ఇది మనకి ఉన్నదండి ఇక్కడ చూసినట్లయితే ఫోటో కూడా మనం ఖచ్చితంగా ఫోటోస్ ఇచ్చి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫైనల్గా మీరు ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ అంటే ఓకే అయిపోతుందండి సో ఇదండి మనకి చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది ముందుగా అది మనకి ఈ విధంగా ఉంటుందండి అప్లికేషన్ ఫీ పేమెంట్ మనకి పోస్ట్ ఏ అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నేమ్ ఇన్ ఫుల్ బ్లాక్ లెటర్స్ అన్నారు అంటే మనకి క్యాప్ లెటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఆ తర్వాత కమ్యూనిటీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పేమెంట్ ఆఫ్ మోడ్ నెట్ బ్యాంకింగ్ మరి లేకుండా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది అతను రెగ్యులేషన్ ఇచ్చేసి మనకు ప్రొసీడ్ పేమెంట్ అంటే పేమెంట్ అయిపోతుంది ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి నో యువర్ పేమెంట్ స్టాటస్ ఉంది మొబైల్ నెంబరు అప్లికేషన్ తర్వాత పోస్ట్ ఇచ్చేసి మనం ఇక్కడ చెక్ పేమెంట్ స్టాటస్ అంటే మనకి ఓపెన్ అయిపోతుందండి ఆ తర్వాత మీరు చూసినట్లయితే స్టాటస్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి పేమెంట్ రిఫరెన్స్ ఐడి మనకు మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రొసీడ్ అప్లికేషన్ అంటే మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిపోతుంది ఫైనల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ మనకి అప్లికేషన్ మనకి ఓపెన్ అయిపోతుందండి నేను డిస్క్రిప్షన్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తాను అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ ఇస్తాను ఇక్కడ పేమెంట్ అంటే మనకి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను ఆ తర్వాత మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిల్ అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను నో యువర్ పేమెంట్ స్టాటస్ లింక్ ఇస్తాను ఫీ పేమెంట్ లింక్ ఇస్తాను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అదేవిధంగా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చాను కదండి ఏ విధంగా అప్లై చేయాలనేది హౌ టు అప్లై కూడా లింక్లో ఇస్తాను క్లిక్ చేస్తే షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమాచారం ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్.